ట్వల్వ్ అండ్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ వస్తుందో పిల్లలకు ఆడ కానీ మగ కానీ వాళ్లలో ప్రకృతి పరంగానే మనం ఏం చేయనక్కర్లేదు ప్రకృతి పరంగానే న్యాచురల్గానే హార్మోనల్ చేంజెస్ ఎదురవుతాయి సైకలాజికల్ చేంజెస్ వస్తాయి ఫిసియోలాజికల్ చేంజెస్ వస్తాయి ఫిజికల్ చేంజెస్ వస్తాయి గొంతు గొంతులో మార్పు ఏర్పడుతుంది వాళ్ళలో ఒక అంటే బాడీ పార్ట్స్ కొంచెం చేంజ్ అయ్యే సూచనలు కూడా అక్కడే అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఇది మనం గమనిస్తూ ఉంటాం ఇది మనం ఎవరం ఆపలేము ఆపకూడదు కూడా ఇది ఒక న్యాచురల్ ఫార్మేషన్ కాబట్టి ఎవరు ఆపలేము ఎవరు ఆపకూడదు సో ఈ టైంలో ఏమవుతుంది అంటే ఒక ఇంపార్టెంట్ సంఘటనలు జరుగుతాయండి గర్ల్స్కి కానీ లేడీస్కి కానీ సారీ గర్ల్స్కి కానీ మనకి ఒక క్లియర్గా వాళ్ళ మెచ్యూరిటీ పీరియడ్ తెలుస్తుంది ఆ మెచ్యూరిటీ పీరియడ్ తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే ద హోల్ ఫ్యామిలీ చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు పక్కలున్న ఆంటీస్ కానీ అక్కలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు బామలు కానీ వచ్చి ఈ పిల్లకి మాత్రం అడ్వైస్ ఇస్తూ ఉంటారు రకరకాల అడ్వైసులు ఇస్తూ ఉంటారు నువ్వు ఇప్పుడు సామాన్యమైన మనిషివి కావు యూ హ్ బికమ్ బిగ్గర్ మీకు ఒక స్టెప్ ఎక్కువ ఎదిగిపోయావు నువ్వు ఇప్పుడు వీళ్లతో ఆడొద్దు వాళ్లతో ఆడొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి చెప్తూనే ఉంటారనమాట ఇక్కడ ఒక పరిపూర్ణమైన జ్ఞానం అన్నది ఏ పిల్లకి వచ్చేస్తూ ఉంటుంది ఓకే అది మంచిదే అవన్నీ చెప్పాలి ఇలా ఉండొద్దు ఇలా ఉండ ఉండాలి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇది ఒక సంఘటన ఏమైనా అయినప్పుడు దానికి ఇలాంటి ఒక రెస్పాన్స్ ఇవ్వాలి అన్నదంతా చెప్పడం ఒక ఎత్తు చాలా బాగా ఉంటుంది అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఇంకొక సంఘటన కూడా జరుగుతుంది ఏంటి అని అంటే నువ్వు ఇంకా వాళ్ళతో ఆడొద్దు ఈ మగవాళ్ళతో ఆడొద్దు ఈ పిల్లలతో ఆడొద్దు వాళ్ళతో ఆడొద్దు అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఈ రిస్ట్రిక్షన్స్ చెప్పినప్పుడు ఎవరైనా పరిపూర్ణంగా కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పర్ఫెక్ట్గా చెప్పినట్టయితే ప్రాబ్లమ్స్ ఉండవు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ ఏం చెప్పరు నీకెందుకురా ఇవన్నీ నీకు అనవసరం ఇప్పుడు పో అని చెప్పి తరమేస్తూ ఉంటారు వాళ్ళని సహజంగా జరిగేది అయితే వాళ్ళకి కూడా చెప్పేసి ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఇది ఆ పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ పిల్లల యొక్క ఎదుగుదలకి రెస్పాన్సిబుల్గా పర్సన్గాను ఉండాలి ఒక తోడుగా ఉండాలి ఫ్రెండ్గా ఉంటావా అన్నగా ఉంటావా తమ్ముడుగా ఉంటావా దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ కొన్ని విషయాలు ఇలా ఉండాలి అని ఆ సెన్సిటైజేషన్ అనేది ఆ పిల్లాడికి కూడా తెలిపాలి కొన్ని సందర్భాలు అవుతాయి కొన్ని ఫ్యామిలీస్లో కావు కొందరికి తెలుస్తాయి కొందరికి తెలియదు కానీ ఈ పిల్లోడిలో కూడా సిమ్మిలర్ హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంది అన్నది మాత్రం నగ్న సత్యం సో దీన్ని ఎవరు పట్టించుకోరు అంటిల్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఈ సెవెంటీన్ ఎయిటీన్ వచ్చేసరికి ఏమైపోతుందంటే పిల్లాడికి అని నైన్త్ టెన్త్ ఫిఫ్టీన్త్ ఇయర్స్ నుంచి మీసాలు మలవడం కానీ కొంచెం ఇది హెయిర్ ఒంటి మీద రొమ్ములు పడవడం కానీ ఇవన్నీ సహజంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక ఆతృత ఉంటుంది రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి మనసులో అన్ని రకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ సహజంగా వచ్చినప్పుడే వాళ్ళు కరెక్ట్ టీనేజర్స్ ఒకవేళ రాలేదు అంటేనే తేడాలు సో